हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। वीडियो नंदु अंतम कानी आवर्तनमये दशांशाल यొక్క संकलनं व्यवकलनं ए विधंगा चेयोच्चो नेर्चुकुंदां। मुंदुगा मोदटि क्वेश्चन गमनिंचंडि। मुंदु वीडियोलो कूडा अंतम कानी आवर्तनमये दशांश संख्यलनु ए विधंगा भिन्न रूपंलो रायोच्चो नेर्चुकुन्नां कदा। ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ముందు వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో మీకు అర్థమవుతుంది। ముందుగా మొదటి క్వశ్చన్ 0.4 బార్ ప్లస్ 0.5 బార్, మరి ఇక్కడ పూర్ణాంక భాగంలో 0 ఉంది, దశాంశ భాగంలో ఒక అంక పునరావృతం అవుతుంది। కాబట్టి ఇచ్చినటువంటి దాన్ని ఏ విధంగా రాసుకుంటాం, 0.4 బార్ అనగా 4/9 అవుతుంది, ఒక అంక పునరావృతం అవుతుంది కాబట్టి /9 రాస్తాం। అలాగే రెండవది 5/9, హారాలు సమానం ఉన్నాయి కాబట్టి కూడితే 9/9 దట్ ఇస్ ఈక్వల్ 1 అవుతుంది। ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ గమనించండి, 0.3 బార్, ఇక్కడ కూడా పూర్ణాంక భాగంలో 0 ఉంది, దశాంశ భాగంలో ఉన్నటువంటి అన్ని అంకెలు కూడా పునరావృతం అవుతున్నాయి కాబట్టి 3/9, రెండవది 6/9, మూడవది 7/9, నాలుగవది 8/9। హారాలన్నీ సమానంగా ఉన్నాయి, లవాలను కూడినట్లయితే 3+6 9, 9+7 16, 16+8 24, 24/9 మళ్ళీ భాగించినట్లయితే 3 3 3 8 భాగారం చేస్తే 8/3 వచ్చింది। ఒకవేళ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లోపడ 8/3 అని ఉన్నట్లయితే అది కరెక్ట్ అవుతుంది। ఒకవేళ మళ్ళీ దీనిని కూడా ఆవర్తన దశాంశంలోకి మార్చినట్లయితే 3 భాగించినట్లయితే 3 2 6.2 మిగులుతుంది కాబట్టి 20 అవుతుంది। 3 6 18 3 6 18 3 6 18 కంటిన్యూ వస్తుంది, సో 2.6 బార్ అవుతుంది, 2.6 బార్। నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం, ఇక్కడ కూడా ఆ క్వశ్చన్ లోపల గమనించినట్లయితే ద వాల్యూ ఆఫ్ 0.63 బార్ ప్లస్ 0.37 బార్, మరి ఇక్కడ గమనించినట్లయితే ఇచ్చినటువంటి రెండింటిలో కూడా పూర్ణాంక భాగం లోపల 0 ఉంది, దశాంశ భాగంలో 2 అంకెలు కూడా పునరావృతం అయినాయి। మరి ఇప్పుడు ఏ విధంగా రాస్తాం మనము, 63/2 అంకెలు పునరావృతం అయినాయి కాబట్టి 99 రాస్తాం। రెండో క్వశ్చన్ రెండో నెంబర్ 0.374 బార్ కాబట్టి ఇక్కడ కూడా 37/99 రాస్తాం। మరి ఇక్కడ కూడా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 99, లోములో కూడితే 100 100/99, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1.1 బార్ ప్లస్ 4.3 బార్ మైనస్ 3.5 బార్, మరి ఇక్కడ గమనించండి ఒకసారి పూర్ణాంక భాగంలో ఒక అంకె ఉంది, దశాంశ భాగంలో ఉన్నటువంటి అన్ని అంకెలు కూడా పునరావృతమైనవి। ఇప్పుడు ఎలా రాస్తాం, ముందుగా దశాంశ బిందువును తొలగించి 11 రాస్తాం, మైనస్ పూర్ణాంక భాగం 1/ఒక అంకె పునరావృతమైనది కాబట్టి 9। రెండవది 43-4/9, -35 పూర్ణాంక భాగం 3/9। ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు 11లోకి వెళ్ళి 1 పోతే 10 తీసేస్తే 10/9, నెక్స్ట్ 43లోకి వెళ్ళి 4 తీసేస్తే 39/9, -35లోకి వెళ్ళి 3 తీసేస్తే 32/9, అన్ని కూడా సజాతి భిన్నాలు లేదా సజాతి ఆకరణీయ సంఖ్యలు కాబట్టి 9 రాసుకుంటాం। లవములో 10+39 49, -32 తీసేస్తే 49లోకి వెళ్ళి 32 తీసేయండి, 17/9। ఒకవేళ భిన్న రూపంలో ఉంటే 17/9 కరెక్ట్ అవుతుంది। ఒకవేళ దీన్ని మళ్ళీ దశాంశ భాగంలో మార్చినట్లయితే మరి చూడండి ఒకసారి, 17ను 9తో భాగారం చేస్తున్నాం, 9 × 9 0.0 ఉంటుంది, 80 అవుతుంది, 972 మళ్ళీ 8 మిగులుతుంది 0, 972 మళ్ళీ 8 మిగులుతుంది 0, సో ఎంత వస్తుంది, 1.8 బార్. నెక్స్ట్ క్వశ్చన్ 4.17 బార్ ప్లస్ 15.32 బార్, మరి ఇక్కడ కూడా పూర్ణాంక భాగంలో ఒక అంకె ఉంది, రెండవ దానిలో 2 అంకెలు ఉన్నాయి, దశాంశ భాగంలో 2 అంకెలు కూడా పునరావృతమైనాయి, 417-4/99, సెకండ్ ఇది వచ్చేసి 1532-15/99, సో మైనస్ చేయండి, ఫస్ట్ ఇది 413/99, సెకండ్ ఇది 1517/99, మరి హారాలు సమానం కాబట్టి 99, లవాలను కూడినట్టయితే మరి 1519/30 వస్తుంది, 1930 ఓకే 1930/99 ఇది ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో,
क्वेश्चन गमन सारी 3.74 बार प्लस 5.132 बार इंदो मोदी दादा दशांश भाग में उ रंक पुनरावृतमनाई प्लस रेडव अकरणीय संख्य अंक पुनरावृतम कशांश भाग में मिगल रंक पुनरावृतमनाई इला विधा चेलो चुदा 374 माइनस 3 बाय 99 रंक पुनरावृतमनाई प्लस 5132 माइनस इकड़ पुनरावृतम का दशांश संख्य मरी पूर्णांक भाग रिट चूस्ते 51 रायाली बै इंदो रंक पुनरावृतमेंट 99 कॉलेज का सुन 990 ओके मैं इन मुझे मोदी तीस 371 बै 99 रेडवे रेल पड़ते पदमूल के लिए एम सुना ईल इन बै 990 इपड़ मोदी दाने हर 99 रेडव दाने हर 991 लवा हारा 10 तो गुणिस्ना 3710 बै 990 प्लस 5081 बै 990 इपड़ हारा सामन काबी रे हर बदल 990 रास्ना लोमल पूर्ते 8791 8791 मरू रिट रास्क तरह मैं ये टेबल कैंसल कैंसल मैं इक गमन रे भागे ईद भागे अलागे मूडे भागे पदको भागे इदे विधा आंसर रास्क जरूर ओके ओके फ्रेंड्स वीडियो नंबर मन अंत का आवर्तन दशांशाल भिन्न रूप में रास्कनी संकलन चयचो ने क्या नेक्स्ट वीडियो मैं गुणक भागहारा ये विधा चयचो चुदा लाइक शेयर एंड सब्सक्राइब माय यूट्यूब चैनल।